అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రజలకు సీపీఐ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. సీపీఐ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకన్న, దుర్గప్ప, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. मास्क ले निबेटा निबेटा हेलो तहसीलदार रोड गांधी नगर वेंकटेश्वर कॉलनी तदितर प्रांताల్లో మళ్ళీ ఈ కరోనా పైన అవగాహన కల్పిస్తూ सीपीआई पार्टी బృందము ఈ రోజు అన్ని వార్డుల్లో పర్యటించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కరోనా గురించి మనం ఆలోచన చేస్తా ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెడతామని చెప్తా ఉంది. కానీ ఆ ఖర్చులు ఏమాత్రం అవుతా ఉన్నాయో తెలియడంలా. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కరోనాపై చొరవలు తీసుకున్నప్పటికీ కూడా ఇది అధికంగా ఉధృతం అవుతా ఉంది. కారణం ఏమంటే ఈ కరోనా గురించి అవగాహన తెలపకపోవడం, ఈ కరోనా గురించి బాధితులకి వాళ్ళకి సరిగా సదుపాయాలు చేయకపోవడం, హాస్పిటల్లో కానీ మళ్ళీ ఇతర ఇతర వాళ్ళకి అవగాహన కల్పించేదానికైనా పూర్తిగా విఫలమైనని చెప్పొచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 4,000 కోట్ల రూపాయల పైనే ఇప్పటి వరకు ఈ కరోనా విషయంలో ఖర్చు చేశారని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మళ్ళీ ఏపీ ప్రభుత్వానికి 4,000-5,000 కోట్లతో ఈ కరోనా మహమ్మారి కరోనా బాధితుల్ని చేపట్టే కాదు అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఖచ్చితంగా చొరవ తీసుకుని ప్రత్యేక నిధులు కేటాయించాలా. ప్రస్తుతం పెట్టిన డబ్బులు అవి ఈ కరోనాకు ఎందుకు రావు కాబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఇంకా అత్యధికంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా పూర్తి వెనకబడిపోయినారు. వాళ్ళకు ఉపాధి పనులు లేవు, కార్మికులకు సరైన పనులు లేవు, రైతాంగం పూర్తిగా కుదేలైపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకునేదానికి ముందుకు రావాలా. ప్రతి కుటుంబానికి వాళ్ళ చేయూతనివ్వాల. ముందుగా ఈ కరోనా కంట్రోల్ చేసే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి వాళ్ళకి మెడికల్ కిట్లు, శానిటైజర్లు ఇవన్నీ పంపిణీ చేస్తూ మళ్ళీ ఈరోజు మనం వ్యవస్థ